షూటింగ్లో ఊహించిన ప్రమాదాలు జరుగుతుండడం కామన్. చిన్న చిన్న చేదు అనుభవాలు బాగానే ఎదురవుతుంటాయి. ఎక్కువగా యాక్షన్ సీన్స్కి సంబంధించిన షూటింగ్లలో ఎవరో ఒకరు గాయపడుతుంటారు. హీరోలు కూడా ఒక్కోసారి పొరపాట్ల వలన గాయాల పాలవుతారు. అందుకే చిత్ర యూనిట్ ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే సీనియర్ హీరో బాలకృష్ణ కూడా చిత్ర యూనిట్ లోపం వలన ఒకసారి పెద్ద ప్రమాదం ఎదుర్కొన్నారట. ఆ విషయాన్ని దర్శకుడు క్రిష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్లో ఒక యాక్షన్ సీన్ను చిత్రీకరించేటప్పుడు బాలయ్య గుర్రపి స్వారీ చేస్తూ కింద పడిపోయారట. హాలీవుడ్ సినిమాలో వాడే అరేబియన్ గుర్రాలని ఈ సినిమా కోసం వాడారట. అయితే బాలయ్య ఒక్క రోజులోనే గుర్రాన్ని బాగా మచ్చిక చేసుకొని షూట్లో పాల్గొన్నాడు. ఆయనకు హార్స్ రైడింగ్ బాగా తెలుసని క్రిష్ చెప్పాడు. అయితే సీన్లో బాలకృష్ణ ఒక బాబును గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళాలి. గుర్రానికి ఇరువైపులా రెండు బాంబులను పేలేలా ప్లాన్ చేశాం. కానీ చిన్న లోపం వల్ల కుడివైపునున్న బాంబు మాత్రం పేలింది. దీంతో గుర్రం సడన్గా ఎడవైపు తిరగడంతో బాలకృష్ణ గారు అలాగే బాబుతో సహా కింద పడిపోయారు. అయితే బాలకృష్ణ గారు బాబును జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇద్దరికీ పెద్దగా గాయం కాకపోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నామని దర్శకుడు క్రిష్ వివరించాడు.